హలో నమస్తే. మీరు తప్పకుండా చూడాల్సిన నాన్ తెలుగు మూవీస్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫారెన్సిక్, ఇది ఒక సైకో థ్రిల్లర్. రాజస్థాన్ రాక్షసుడు తర్వాత నాకు నచ్చిన మూవీ ఫారెన్సిక్. సిటీలో కంటిన్యూస్గా ఒకే ప్యాటర్న్తో చిన్నపిల్లల మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ మర్డర్స్ ఎవరు చేశారు, ఆ సైకో ఎవరు తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడండి. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. కామన్గా ప్రతి సైకో థ్రిల్లర్ మూవీలో పోలీస్ వాళ్ళు కేసు సాల్వ్ చేస్తారు, కానీ ఈ మూవీలో ఒక ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ ఈ కేసుని సాల్వ్ చేస్తాడు. మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా క్రీపీగా ఉంటుంది. మీకు మళ్ళీ రాక్షసుడు లాంటి థ్రిల్లర్ మూవీ చూడాలనిపిస్తే ఫారెన్సిక్ మూవీ చూడండి. అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ అండ్ ఆహా యాప్. మీరు ఈ మూవీస్ ఫ్రీగా చూడాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కండి, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ట్రాన్స్, ఈ ప్రపంచంలో పవర్ఫుల్ డ్రగ్ ఏంటి అని అడిగితే అది రిలీజియన్. రిలీజియన్ అనే పేరుతో ఎలా మోసం చేస్తారో చూపెట్టారు ఈ మూవీలో. ఇలా ఒక మూవీ తీయడం ఒక డేరింగ్ స్టెప్ అండ్ బోల్డ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. మూవీలో విజు ప్రసాద్ అనే ఒక మోటివేషనల్ స్పీకర్ తన కెరీర్ లాస్ట్లో ఉంటాడు. ఒక చిన్న జాబ్ వచ్చినా చాలు అనే టైంలో తనకు ఒక డిఫరెంట్ జాబ్ ఆఫర్ వస్తుంది. ఆ జాబ్ ఏంటి, అది ఎలాంటి జాబ్ తెలియాలంటే మూవీ చూడండి. సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, కానీ ఫహద్ ఫైజల్ యాక్టింగ్కి ఫ్యాన్ అయిపోయినా. మూవీలో ఫహద్ అండ్ నాజీ కెమిస్ట్రీ బాగుంటుంది. ఈ మూవీ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని తెలుసు. సౌండ్ డిజైన్ అండ్ కొన్ని సినిమాటిక్ షార్ట్స్ టాప్ నాచ్ ఉన్నాయి ఈ మూవీలో. అవైలబుల్ ఇన్ ఆహా యాప్. కపేలా మూవీ పేరు చాలాసార్లు వినే ఉంటారు, తెలుగులో కూడా రీమేక్ అవుతుంది. ఒక చిన్న స్టోరీ లైన్ని తీసుకొని చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు మూవీని. ఒక అమ్మాయికి అనుకోకుండా కాల్లో ఒక అబ్బాయి పరిచయం అవుతాడు, అతను ఒక ఆటో డ్రైవర్. ఇద్దరు లవ్లో పడతారు. ఇద్దరు కలుద్దాం అన్న రోజు ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. ఆ థర్డ్ క్యారెక్టర్ వల్ల వీళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయో మీరే చూడండి. మెల్లగా లవ్ స్టోరీగా స్టార్ట్ అయిన మూవీ థ్రిల్లర్ మూవీగా మారిపోతుంది. అన్నాబెన్ యాక్టింగ్, స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంది. ఈ వీడియో చూస్తున్న గర్ల్స్ ఈ మూవీని తప్పకుండా చూడండి. అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. హెలెన్, ఇది ఒక సర్వైవల్ మూవీ. ఒక అమ్మాయి అనుకోకుండా ఒక ప్లేస్లో ట్రాప్ అవుతుంది. అసలు ఆ ప్లేస్ ఏంటి, ఆమె అక్కడ ఎలా ట్రాప్ అయింది, లాస్ట్కి ఎలా బయటికి వచ్చింది అనేది మెయిన్ స్టోరీ. ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది, ఇక్కడ బోరింగ్గా అనిపించదు. సో ఈ ఇమోషనల్ సర్వైవల్ థ్రిల్లర్ మిస్ చేయకండి. అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. చార్లీ, దిల్కర్ సల్మాన్ మూవీస్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ చార్లీ. ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ. దిల్కర్ సల్మాన్ ప్రతి మూవీ డిఫరెంట్ ఉంటుంది. తను ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్లో యాక్ట్ చేసిండు. మూవీ స్టోరీ ఏమో, టెసా అని ఒక అమ్మాయి ఇంటి నుంచి పారిపోయి వేరే సిటీలో రూమ్ తీసుకొని ఉంటుంది. ఆమెకి అక్కడ ఒక బుక్ దొరుకుతుంది. ఆ బుక్లో ఏముంది, ఆ బుక్ ఎవరిది తెలుసుకోవడమే ఈ మూవీ రిమైనింగ్ స్టోరీ. చార్లీ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చార్లీ అవైలబుల్ ఆన్ జియో సినిమాస్. సో ఇవే 5 నాన్ తెలుగు మూవీస్. ఇంకా చాలా ఫీల్ గుడ్ మలయాళం మూవీస్ ఉన్నాయి. ఈ లాక్డౌన్లో అయితే నేను మ్యాక్సిమం మలయాళం మూవీసే చూసిన. మీరు చూసిన బెస్ట్ నాన్ తెలుగు మూవీ ఏంటి, లాక్డౌన్లో మీరు చూసిన బెస్ట్ మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బీ సేఫ్. మీరు ఈ మూవీస్ ఫ్రీగా చూడాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కండి, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో from all the audience and my fans, please support him